ఐదేళ్లకు ఏ హామీ ఇవ్వకుండా, ఏ అడ్డగోలు హామీలు ఇవ్వకుండా నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ మీకు సేవ చేసే బిడ్డగా ఉంటా అని చెప్పి నినాదం ఇస్తే 273 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకున్నది. 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 303 సీట్లు గెలుచుకుంది. సంకీర్ణ రాజకీయాల తర్వాత 330 పైచలకు వచ్చినాయి. ఇవాళ ఒక అజేయమైన శక్తిగా ఉంది. 2 సీట్లే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇది ఎన్నడూ రాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి వస్తా అని చెప్పి భావించిన మేధావర్గానికి ఇవాళ 303 సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం. మొత్తం ప్రపంచంలో ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి మాత్రమే కాకుండా అతి గొప్ప పార్టీగా ఉన్నటువంటిది, అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ నల్ల చెరువులా విస్తరించింది. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి అయితే గా ప్రాంతానికో ఆ భాషకో ఆ రీజన్కో సంబంధం ఉంటుంది, కానీ ఇక్కడ సర్వామోదం పొందిన వ్యక్తిగా అన్ని భాషల, అన్ని సంస్కృతుల, అన్ని సాంప్రదాయాల, అన్ని ప్రాంతాల సర్వామోదం పొందిన ఏకైక నాయకుడు మోడీ గారి. ఇవాళ మీరు నార్త్ ఈస్ట్కు పో మోడీ గారిని మొక్కుతూనే ఉంటారు, మీరు గుజరాత్ రెండునో ఇట్లా వాళ్ళ ప్రాంతం కానీ మొక్కుతారు, ఇలా కేరళకు పోతే కూడా మా మోడీ గారు అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకా ఆశ్చర్యకరమైన 10 సంవత్సరాలలో పార్టీ ఎంత ముఖ్యమో ఇవాళ మోడీ గారి పేరుతో కూడా అంత గొప్పగా ఓట్లు పడేటువంటి స్థాయికి వచ్చింది. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళా వ్యతిరేకత రావాలి, బాగా ఏం చేసినా చెప్పవట్లేదండి, కానీ ఏమి చేస్తుండో అనేది వాళ్ళ కళ్ళ ముందు కదలాతూ ఉంది. కాబట్టి 10 ఏళ్ళ తర్వాత వారు అంటున్నారు ఇక ఈ దేశానికి మోడీనే దిక్కు అంటున్నారు. ఇలా మోడీ మా తాత అనేటువంటి యువకులంతా కూడా, మోడీ మా తాత అంటున్న యువకులంతా కూడా, కానీ మా తాత నిర్ణయాలు మాత్రం మా నిర్ణయాలు లెక్కనే ఉన్నాయి అంటున్నాడు యువకులు. అర్థమేంటి అంటే ఇలా యువకుల ఆలోచన ఏంటుందో మీకు తెలుసు. దానికి ఒక వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, దేశ రక్షణలో భాగంగా భారత మాత ముద్దుబిడ్డగా అభినందన్ పరాయి దేశం మీద దాడికి పోతే ప్రమాదవశాత్తు వాళ్ళకి చిక్కితే సావు దెబ్బలు కొట్టిండు. క్షణాల మీద తెలుసుకున్నటువంటి మోడీ గారు అల్టిమేటం ఇచ్చిండు, 24 అవర్స్ టైం ఇచ్చిన బిడ్డ నా అభినందన్ నాకు అప్పచెప్తా లేదని చెప్తే, నా అభినందన్ని 24 అవర్స్లో అప్పచెప్పిన తెచ్చిన ఘనత మోడీ గారి. అందుకని వాళ్ళు పెడుతున్నారు మోడీ గారికి బీజేపీకి ఉంది కోటేయాలంటే అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు, అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు అభినందన్. ఇలా మోడీ గారికి ఎందుకు కోటేయాలనో, సియాచిన్ మంచు కొండలలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనిక కుటుంబాలను అడగండి మోడీ గారికి ఎందుకు కోటని చెప్తారంటున్నాడు. ఇలా చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి మోడీ గారికి ఎందుకు కోటని చెప్తా అంటున్నాడు. మోడీ గారికి ఎందుకు కోటేయాలనో, ఈ దేశంలో మొన్నటిదాకా చెంబు పట్టుకొని బయలుపోయినటువంటి మా మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతిందో ఎంత ఆకృషిందో మన కనుక, రోడ్ల పంటే పోయేది మొత్తం మహిళలు, రైల్వే పట్టాల పంటి పోయేది మహిళలు. నా అలాంటి మహిళలకు నా కంప్యూటర్ యుగంలో రాకెట్ సైన్స్ విస్తరిస్తున్న యుగంలో నా మహిళలకు కనీసం టాయిలెట్ లేవని చెప్పి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడినటువంటి నాయకుడు మోడీ గారు గా మహిళను అడిగితే చెప్తారు ఓట్లు ఎందుకు అని అంటున్నాడు. ఇలా ఊహించిందా భారతదేశం ఎప్పుడైనా కూరగాయలు పోయినా చేపలు కొనుక్కోవడానికి పోయినా చికెన్ కొనుక్కోవడానికి పోయినా నీకు చిల్లర అక్కర్ లేకుండా డబ్బులు అక్కర్ లేకుండా నువ్వు ఫోన్పే చేస్తావా గూగుల్ పే చేస్తావా అని చెప్పి డిజిటల్ ట్రాన్సాక్షన్ని సదురాని ఆడబిడ్డలకు అందించిన ఘనత మోడీ గారిని పెట్టుకుంటారు. ప్రపంచంలో చాలా శాస్త్ర విజ్ఞానం కలిగిన దేశం అభివృద్ధి చెందిన అమెరికా. అమెరికా లాంటి దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నా సదురాని నా 130 కోట్ల దేశంలో యదా రాజా తదా ప్రజ కాబట్టి నా నాయకుడు యొక్క వేగానికి తగ్గట్టుగా 3 ఏళ్ళలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు చేసే దేశం ఇలా భారతదేశం. వాళ్ళని అడిగితే చెప్తారు ఎందుకు ఒకటే అన్న మోడీ గారికి. అందుకని ఏం చెప్తాం, మాకు ఇంకా వేరేదికు పోయేది ఉంది కాబట్టి ఇది ఉండదు. నేను మీకు అందరికీ ఒక మాట చెప్పబోతున్నాం, ఇలా గర్వంగా ఎస్ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వచ్చినాం,
నాయకులుగా వచ్చినాం, మాకు ఓటు వేయి, ఎవరు కావాలో తేల్చుకోమని చెప్పండి. తెలంగాణ అతి ముఖ్యమైన ప్రాంతమైనటువంటి ఉత్తర తెలంగాణ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన ప్రాంతం ఇవాళ నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇవాళ ఖమ్మం జిల్లా. కాబట్టి ఇవాళ చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా పట్టభద్రులు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మంచి ఏందో చెడేందో, మనోడెవడో మందోడెవడో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నాయకులు కావాలో ఆ ఎన్నుకునే శక్తి సత్తా బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు వేగుచుక్కల్లాంటి వాళ్ళు కాబట్టి, దిక్సూచిలాగా ఉండేవాళ్ళు కాబట్టి, మీరు ఇచ్చే సందేశం రేపు తెలంగాణకు ఉపయోగపడే సందేశం కాబట్టి, బాధ్యత కలిగినటువంటి మేధావులుగా విద్యావంతులుగా మీరు ఆలోచించి ఓటేమని చెప్పి మీరందరూ చెప్పమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.